హాయ్ వ్యూస్. మన భారతదేశంలో అవినీతి అనేది ఎంత ఘోరంగా ఉంటుందో ఇదిగో మరొక మారు తేడతెల్లమైపోయింది. ఆంధ్రప్రదేశ్లోను తర్వాత తెలంగాణలో ఐ థింక్ మద్యం షాపులు మరల ఓపెన్ చేశారు కరోనా తర్వాత. ఆ సమయంలో కొన్ని బాటిల్ మిషన్ ఎలా ఏంటంటే ఎలుకలు మందు తగినని చెప్పేసి అన్నారు, గుర్తుందా? ఇది చూసి మనం అనుకున్నాం చేయాల్సిన వాళ్ళు ఖాళీ చేసేసారు బాటిల్, ఆ తర్వాత ఎలుకల మీద దోసేస్తారా బాబు అని. ఇటువంటివి చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. కోతులు వచ్చేసి సాక్షులు పట్టుకెళ్తాము, చేతులు వచ్చేసే ఫైల్స్ తినేయటము, ఆఫీసులు అకస్మాత్తు అగ్ని ప్రమాదం జరగటము, ఇది రెగ్యులర్గా వింటూ ఉండే. కానీ రెగ్యులర్గా భిన్నంగా ఒక ఐఏఎస్ అధికారి ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఎవరికి? మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి. దాంతో నితిన్ గడ్కరీ చెప్పాడు ఈ విషయాన్ని, ఏమయ్యా 2014లో స్టార్ట్ అయింది అయ్యా భారతదేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ అయ్యా, ఇది కనుక కంప్లీట్ అయితే దాదాపు 3 కిలోమీటర్ల 120 మీటర్లు అంటే 3.12 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి వంతెనయ్యా, ఎక్కడ బీహార్లో సుల్తాన్గంజ్లో గంగానది మీద 1710 కోట్ల బమ్మంటారు 1000తో 1710 కోట్లు విలువైనటువంటి దానితో ఆ బ్రిడ్జ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ తవల. రీసెంట్గా మొన్న బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. నిర్మాణం కనుక కంప్లీట్ ఎంత దారుణం జరిగేదో చూడండి, ఇంకా నిర్మాణంలో ఉంది, బ్రిడ్జ్ కూలిపోయింది. ఏంటంటే బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పేసి నితిన్ గడ్కరీ అడిగితే నితిన్ గడ్కరీ వచ్చిన సమాధానం, సార్ గాలి వల్ల కూలిపోయింది సార్. షాక్ అండి నితిన్ గడ్కరీ అయితే చెప్పింది ఒక ఐఏఎస్ ఆఫీసర్. మరలా గాలి వల్ల కూలిపోయేది ఏంటయ్యా, 1710 కోట్లు బ్రిడ్జ్ అయ్యేది, 3.12 కిలోమీటర్ల బ్రిడ్జ్ అయ్యేది, ఏంటి అసలు ఇది అంత అంటే? అంతే సార్, గాలి వల్ల కూలిపోయింది సార్. వాస్తవానికి ఏంటంటే గత కొద్ది రోజుల క్రితం మొన్న ఏప్రిల్ 29న ఆ బ్రిడ్జ్ అలా కూలిపోయింది కదా, నేను ఆల్రెడీ ఆ రోజు న్యూస్ చెక్ చేసుకున్నాను, పిడుగు పడి ఆ రకంగా బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. బట్ ఈయన దగ్గర ఐఏఎస్ ఆఫీస్ వచ్చి గాలికి అలా కూలిపోయింది, పెద్ద పెద్ద తుఫాను గాలులు లైక్ అవేలు వచ్చాయంట ఇది చెప్పుకొచ్చాడు. బట్ నేను చెప్పదలుచుకున్నాను, పిడుగుపడ్డా లేదు అన్నప్పుడు గాలులు వచ్చినా ఏదైనా సరే కావచ్చు కాక, ఎంత నిర్మాణంలో ఉన్నా సరే కావచ్చు కాక, ఇంత దారుణంగా బ్రిడ్జ్ కూలిపోయిందంటే అందులో ఎంత దారుణమైన అవినీతి జరుగుతుందో చూడండి. మరొక మారు బీహార్ దాని యొక్క స్టాంప్ అదే మరల గుద్దుకుంది. బీహార్ అంటే ఇంతేనబ్బాయి అన్న వేలో